అస్మద్గురుభ్యో నమ బాలా త్రిపుర సుందరి అమ్మవారు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మన తెలుగు నేలన ఈ మధ్యకాలంలో నడయాడిన గొప్ప బాల ఉపాసకులలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అగ్రగణ్యులు వారి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది దొంగల్ని కూడా ఆయన మార్చగలిగారనమాట అంత అద్భుతం వారి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన తెలుసుకోబోయే ముందు సద్గురుని దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కొన్ని రోజులు కాజీపాలెంలో రాత్రివేళ పురాణాన్ని చెప్పి ప్రతిరోజు అర్ధరాత్రి సమయాన నడుచుకుంటూ చందోలు చేరుతూ ఉండేవారు అది అడవి మార్గమాయే ఆ మార్గంలో దోపిడీ దొంగలు చాలా ఎక్కువగా ఉంటూ ఉండేవారు అనుకున్నట్లే ఒకరోజు శాస్త్రి గారిని దొంగలు వెంబడించసాగారు శాస్త్రిగారు ముందు నడుస్తూ ఉన్నారు దొంగలు వెనకాల కర్రలతో పరుగులు పెడుతూ వస్తున్నారు శాస్త్రిగారు మామూలుగానే నడుస్తున్నారు కానీ ఆయనను దోచుకునేందుకు సిద్ధమైన దొంగలు పరిగెడుతూనే ఉన్నారు కానీ ఆయన అందుకోలేకపోతున్నారు ఎంత వేగంగా పరిగెట్టినా శాస్త్రిగారిని పట్టుకోవడానికి కుదరట్లేదు చివరికి ఒక చోట శాస్త్రి గారు ఆగి వెనక్కి తిరిగి ఎవరు మీరు అని అడిగారు వెంటనే వాళ్ళందరూ కూడా కర్రలు కింద పడేసి నేల మీద సాష్టాంగ పడిపోయి లెంపలు వేసుకుంటూ అయ్యా మీ వంటి మీద తడతడలాడుతున్న ఆభరణాలు దోచుకుందామని దుర్బుద్ధితో వెంబడించాం మేము దొంగలం కానీ అదేం చిత్రమో మీ మహిమో మాకు తెలియదు కానీ ఏ అడుగుకా అడుగులో మిమ్మల్ని దోచుకుందామని చెప్పి ఎప్పటినుంచో పరిగెడుతూ వస్తున్నామా అసలు మాకు మీరు అందే అందట్లేదు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి మేము కేకలు వేద్దామని నోరు తెరిచామా అసలు మాకు మాటే పెగలలేదు చేతుల్లో ఉన్న కర్రలు కత్తులతో మీపై దాడి చేద్దాము అనుకుంటే చేతులు రాలేదు అసలు ఏం తోచలేదు ఏం తోచకుండానే ఇంతవరకు మిమ్మల్ని వెంబడించాం కానీ మా నోరు ఎందుకు పెగలలేదో మా చేతులు ఎందుకు కదలేదో మా అడుగులు ఎందుకు మిమ్మల్ని చేరుకోలేకపోయాయో మాకు తెలియదు తమరు దయ తలచి క్షమిస్తే మా దారిని మేము పోతాం అని చెప్పి చాలా దీనంగా వేడుకున్నారు దొంగలంతా కూడా వెంటనే శాస్త్రి గారు మీరు ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా గౌరవంగా జీవించండి అలా జీవిస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని పలికారు శాస్త్రి గారు వెంటనే ఆ దొంగలన్నారు అన్నారు దొరవారు మీ ఆన మీ ఆజ్ఞ మేరకు మేమందరము నేటితో ఈ వృత్తిని వదిలేస్తున్నాం మా చుట్టుపక్కల ఉన్న దారి దోపిడీగాళ్ళు కూడా చెప్పేస్తాం వాళ్ళని ఈ వృత్తిని వదిలేయండిరా అని హెచ్చరిస్తాం మిమ్మల్ని కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ ఇంకా పొద్దుపోయింది రండి స్వాములు అంటూ గౌరవంగా వంగి వంగి నమస్కారాలు చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆ దోపిడి దొంగలు ఆ దోపిడి దొంగల తర్వాత కాలంలో వాళ్ళ దొంగతనాలన్నీ మానేసుకుని మంచి పనులు చేసుకుని జీవిస్తూ ఉన్నారు ఈ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి కృప అలాంటిది ఆఖరికి దుష్టులపైన కూడా సద్గురిని అనుగ్రహం అంటే ఇలాగే ఉంటుంది దొంగలు కాస్త చక్కగా దొరలయ్యారు ఒక సన్మార్గంలో నడిచారు అటువంటి మహాసత్పురుషునికి సాష్టాంగదండ ప్రణామాలు అపార సింధం జ్ఞానదం రూపణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్మహం లోకా సంస్థ సుఖనభవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం